ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अन्योन्याध्यासरूपोऽसौ अन्नलिप्तपटो यथा घट्टितेनैकतामेति तद्वद्भ्रान्त्यैकताङ्गतः। ఈ మీమాంస కొంత జటిలమైనది, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మామూలుగా మాఘ పురాణం కానీ కార్తీక పురాణం కానీ అయితే ఇంత ఇబ్బంది లేదు కదా. పంచదశి అనేప్పటికీ కొంత తలపోటు. అంచేతనే మన వాళ్ళు పంచదశి మొదలైన వేదాంత గ్రంథాలను విదిలిపెట్టేసి వెంకటాచల మహాత్మ్యం, కార్తీక పురాణంతో కాలక్షేపం చేస్తున్నారు. అవే సరళంగా ఉంటాయి, ఏమీ కష్టపడక్కర్లా, ఆలోచించక్కర్లా. ఆలోచించడానికి ఆలోచించకూడదు, ఆలోచించకుండా పని అయిపోవాలి. ఆలోచించడం మానేసి చాలా కాలమైంది, కొన్ని శతాబ్దాలు గడిచిపోయింది భారత సమాజంలో ఆలోచించడం మానేసి. ఆ పాతది ఏదో అదే పెట్టు కూర్చోవడం తప్ప కొత్త ఆలోచన చేద్దామనే దృష్టే లేకుండా అయిపోయింది. ఆయుర్వేదము అలాగే ఉంది, జ్యోతిషము అలాగే ఉంది, సర్వత్రా ఆలోచించడం మానేశారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడో ఎప్పుడో చెప్పారు, అదే కొన్ని నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అదే కొనసాగిపోయి. అదేమిటి అసలు నెయ్యి అనగానేమి, ఎలా వచ్చింది ఆరోగ్యానికి? కాలమాన పరిస్థితులు మారుతుంటే ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇంకా ఎప్పుడో నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇప్పుడు నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అలా పెట్టుకో, కొంత అప్డేట్ చేసుకోవద్దు. నెయ్యి అంటే ఏమిటి? దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ సమ్ అప్డేటింగ్. సో కాబట్టి ఆలోచించే అలవాటు ఉండాలి. జీవుడు కూటస్థుడు, యత్ పిండాండే తత్ బ్రహ్మాండే, యత్ బ్రహ్మాండే తత్ పిండాండే. పిండాండంలో అధ్యాస ఉన్నది. ఏమిటి అధ్యాస? జీవుడికి కూటస్థుడికి అధ్యాస. జీవుడంటే ఎవడు? ఈ సర్వము నాచే తెలియబడేది, నాకంటే ఇతరము. నాచే తెలియబడే ఈ సర్వము కంటే తెలుసుకునేవాడను నేను, ఇతరుడను. ఏమండి, ఇది జీవుడు. ఈ జీవుడు నేను తెలియవాడను. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే జీవుడు చైతన్య స్వరూపుడు, తెలియడం వాడి స్వరూపం. అయితే ఏది తెలియబడుతోందో దానితో మమేకమై జీవుడు పుట్టాడు. ఇప్పుడు దేహం మీకు తెలుస్తుంది, మీ చేత తెలియబడుతూ ఉంటుంది దేహము, మీకు తెలియబడేది దేహము. జగత్ ఏ విధముగా మీకు తెలుస్తుందో దేహము కూడా అదే విధంగా మీకు తెలుస్తుంది. కాబట్టి దేహము క్షేత్రం అవుతుంది, దేహము తెలియబడేది అవుతుంది, తెలుసుకునేది అవదు. దేహోన జానాతి అన్నారు రమణ మహర్షి. దేహము తెలియబడేదే తప్ప తెలుసుకునేది కాదు. ఎప్పుడూ కూడా ఒక రూల్ ఉందండి, కఠోరమైన నియమం. ఏమిటంటేది, తెలియవాడు తెలియబడేది ఎన్నడూ ఒకటి అవదు. రండి, తెలియవాడు తెలియబడేది ఎన్నడూ ఒకటి అవదు. కాబట్టి అదే ఒక కఠోరమైన సత్యం. దానికి ఇంకా మళ్ళీ అపవాదము అంటే ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు, అలాంటి విశ్వజనీనమైన సత్యం. ఇప్పుడు కన్ను ఉందండి, మీ అనుభవంలో కన్ను చూచేదా చూడబడేదా? చూచేది, కన్ను చూస్తూ ఉంటుంది. కన్ను కన్నును చూడగలదా? చూడలేదు. కాబట్టి వితిన్ దట్ స్మాల్ ఏరియా కన్ను చూచేదే కానీ చూడబడేది కాదు. ఏమండి అంటే, కాబట్టి ఒకవేళ కన్ను చూడబడేది అయిందంటూ అనుకోండి, అప్పుడు అది చూచేది అవ్వదు. అంచేతే మీరు కన్నుతోటి కన్నును చూడలేరు, కన్నుతోటి ఇతరమును చూడగలరే కానీ కన్నుతో కన్నును చూడలేరు. మీరు దేహమే అయి ఉన్నట్లయితే
దేహము మీకు తెలియబడదు. మీరు దేహము కాదు కనుకనే దేహం మీకు తెలియబడుతోంది. మీరే దేహమైతే దేహము మీకు తెలియబడదు. తనను తాను తెలియట అనేది ఉండదు, స్వసంవేద్యత్వం ఉండదు. బౌద్ధులు స్వసంవేద్యత్వం ఒకటి పెట్టారు, అలాంటిది ఉండదు. దేహము తెలియబడుతోంది, ఎందుకో తెలుసిన, తెలుసుకునేది దేహము కాదు కనుక. దేహము క్షేత్రము తెలియబడుతోంది, ఎందుకని, క్షేత్రజ్ఞుడు డిస్టింక్ట్గా ఇతరుడై ఉన్నాడు కనుక. కాబట్టి నేను మొదలుపెట్టింది ఏమిటంటే, దేహము నేను ఎలా అవుతాను, దేహమును తెలియవాడను నేనవుతాను. దేహమును తెలుసుకునే నేను ఎన్నటికీ దేహమును కాలేను, కానీ వీడు దేహమును తెలుసుకుంటూనే ఆ దేహముతో తాదాత్మ్యమును చెంది, అంటే తాదాత్మ్యమును చెందుట అనగా దేహముతో ముడివడి ఆ దేహము కంటే నేను ఇతరుడును అని తెలియలేనంత గట్టిగా దానితో పెనవేసుకొని పోవుట, దాన్ని తాదాత్మ్యం ఉంటాను. మీకు తెలుగు కూడా వస్తుంది ఈ పాఠం అంటే, సంస్కృతం రావడం మాట అలాంటి పెట్టి మీ తెలుగు కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీకు కొంత ఉర్దూ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఉర్దూ భాష కూడా మాట్లాడుతూ ఉంటాను. ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంది, అది నేను ఇలాంటి ఉంటాను ఏమనుకోకండి, నాకు నా ఉత్సాహంతో నేను అలా అంటా. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎంతూజియాజం ఐ సే దట్, నథింగ్ మోర్ దాన్ దట్. కనుక దేహము తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. ఏం పోనీ దేహము తెలుసుకునేది అయితే నీ సొమ్మేం పోయిందంటారేమో, దేహము తెలుసుకునేది అయితే మీకు దేహము తెలియబడకూడదు. కన్ను కన్నును చూడదు, దేహము దేహమును తెలియదు, కానీ దేహం తెలుస్తోంది. కాబట్టి దేహము తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. అటువంటి తెలియబడే దేహముతో వీడు తాదాత్మ్యమును చెంది నేనే దేహం అనుకుంటూ పుట్టేను గిట్టుతానని నిశ్చయం చేసుకుని కూర్చుంటాడు, వాణ్ణి జీవుడు అంటారు. ఏమండి ఏమండి, దేహము తెలియ ఇప్పుడు మిస్టేక్ చేయాలంటే కూడా కొంత తెలియాలి. పూజ స్వామీజీ చెప్పేవారు, యూ షుడ్ నో ఇనఫ్ టు మేక్ ఎ మిస్టేక్ అని. ఎంతో కొంత తెలియకుండగా తప్పు చేయటం కూడా కుదరదు. ఇప్పుడు అది పాము అనేది తప్పు, ఆ తప్పు చేయటానికి ఎంతో కొంత తెలియాలి, అక్కడ ఏదో ఉంది అని కొంత తెలియాలి. అసలు ఏమీ తెలియలేదనుకోండి తప్పు అవ్వదు. ఇప్పుడు పూజ్య స్వామీజీ చెప్పేవారు, ఒక ఆయన అంధుడు, ఆయన ఆయన భార్య కలిసి నడిచి వెళ్తున్నారు. అక్కడ చీకటి కొద్దిగా మసక చీకటి, అక్కడ త్రాడు కనపడింది, అది పామేమో అనుకుని ఆవిడ భ్రమపడింది తప్ప ఆయన ఏమీ భ్రమపడలేదు. చూపు లేనివాడు ఆయన కదా, ఆయన భ్రమపడద్దా, ఆయన భ్రమపడలేదు. ఆమెకు చూపు ఉంది కదా, చూపు ఉంటేనే భ్రమపడతారు, చూపు లేకపోతే భ్రమ లేనేలేదు. కాబట్టి అంధుడు అంధుని భార్య నడిచి వెళ్తుంటే మసక చీకట్లో త్రాడును చూసి పామని భ్రమపడేది ఎవరు, అంధుడా అంధుని భార్యయా, భార్యయే. కాబట్టి తప్పు చేయాలంటే కూడా కొంత తెలియాలి. దేహమే నేను అనే మౌలికమైన తప్పును చేయాలంటే కూడా దేహము తెలియాలి. దేహము తెలియాలి అంటే తెలివి ఉండాలి, ముందు తెలివి ఉండాలి, ఆ తెలివిలో దేహము తెలియాలి, అప్పుడు ఆ దేహమే నేనని వీడు తప్పు చేస్తాడు కదండి. కాబట్టి మసక చీకట్లో అదేదో ఉంది అక్కడ అని తెలిస్తే అప్పుడు అది పాము అనే తప్పిదమును వీడు చేస్తాడు. తప్పు చేయాలంటే కూడా కొంత తెలుసు ఉండాలి. కాబట్టి వీడు దేహమే నేననే అధ్యాస చేస్తున్నాడు అంటే తెలివి ఉండాలి, తెలివి లేని అధ్యాస ఉండదు, తెలివి ఉండాలి. తెలివి అంటే ఏమిటి, తెలియుటయే. తెలివి తెలియుటయే, ఈ తేడా నిన్న మొన్న పాఠంలో చెప్పారు. తెలియుట అనగానే దేనిని అని మీరు ప్రశ్న వేస్తారు, అలా అక్కర్లేదు. దేనిని అంటే అది సాపేక్షంగా తెలియుట, నిరపేక్షంగా కూడా తెలియుట. నేను తెలివినై ఉన్నాను, తెలివిగా ఉన్నాను, తెలివి వచ్చినది,
తెలివి అయి ఉన్నాను, తెలివిగా ఉన్నాను. అంటే మరి ఏం తెలుసుకుంటున్నావు అది తర్వాత వస్తుంది. ఏం తెలుసుకుంటున్నావని అనక్కర్లేదు. ఏమీ తెలుసుకోకుండా తెలివిగా ఉండకూడదా? ఉండండి, కళ్ళు మూసుకుని తెలివిగా ఉండండి, సావధానులే ఉండండి. ఏమీ తెలుసుకోకుండా సావధానులే ఉండొచ్చు మీరు. ఆ విధముగా ఏమీ తెలియని తెలివి, ఎప్పుడైతే ఏమీ తెలియదో అంటే దేహమును కూడా తెలియదు, కాబట్టి దేహమేనైనా అధ్యాస చేసే అవకాశం కూడా ఉండదు. అధ్యాస కూడా అవకాశం ఉండదు. అధ్యాస ఉండాలంటే కూడా ముందు తెలియాలి. కాబట్టి ఏమీ తెలియని తెలియుట, దాన్ని అబ్సల్యూట్ తెలియట అంటారు. దాన్నే సరళంగా తెలివి అన్నారు. తెలివి నౌన్, తెలియట కూడా నౌనే. దీన్నే వేమన మొదలైన మహాత్ములు ఎరుక అని వర్ణించారు. ఎరుక అంటే అలాగా మేము తెలివి అంటే మీకు వాడు మంచి ఇంటర్మీడియట్ మంచి మార్కుల్లో వేసాడు, వాడికి తెలివి ఎక్కువ, అలాగంటే అర్థం చెప్పుకుపోతారేమో అని ఇన్ని రకాలుగా దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జనాలు ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. వాళ్ళ చేత ఆలోచింపజేయడం అనే ఒక పని చేయాలి. కనుక తెలివి ఎరుక, అబ్సల్యూట్ తెలియట, దాన్నే సంస్కృతంలో చైతన్యము అంటారు. కొంచెం పెద్ద పదం ఉచ్చరించాలంటే చైతన్యం, అంత పొడుగు ఎందుకు అనుకుంటే ఆ ప్రత్యయాలన్నీ డ్రాప్ చేస్తే చిత్, చిత్ అది ఒక పవర్. అది ఆ చిత్ అంటే తెలివి ఒక పవర్. ఆ చిత్ ఉండబట్టే సకల జగత్తు మీకు తెలుస్తోంది, దేహము తెలుస్తోంది, మిస్టేకులు చేస్తున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు. ఆ చిత్ ఉండబట్టే అచితికే కూటస్థ అని పేరు. ఇది నేను చెప్పాను ఇంతకుముందు, చెప్పినా మళ్ళీ చెప్పాను. ఇప్పుడు జీవుడు లెవెల్లో, పిండాండము లెవెల్లో ఆ కూటస్థాకి జీవుడికి మధ్యలో అభేదాధ్యాస కన్ఫ్యూషన్ ఉందంటారా లేదంటారా? వీడి స్వరూపము కూటస్థుడై ఉండి దేహంతో అధ్యాస చేసి నేను జీవుణ్ణని వీడు భ్రమపడుతున్నాడా లేదా? ఓకే, ఇది పిండాండము స్థాయి. దీన్ని బ్లోప్ చేసి బ్రహ్మాండం లెవెల్కి రండి. బ్రహ్మాండం లెవెల్కి వస్తే కూటస్థ చైతన్యానికి పరబ్రహ్మ అని పేరు. కూటస్థ చైతన్యం స్థానంలో, కూటస్థ అంటే నిర్వికారము, వికారములేమీ లేని చైతన్యం యొక్క స్థానంలో ఏముంటుంది? పరబ్రహ్మ ఉంటుంది. జీవుడి స్థానంలో ఎవడు ఉంటాడు? హిరణ్య గర్భుడు ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏమండి, కూటస్థ జీవ మధ్యన ఎలా అయితే అధ్యాసం ఉన్నదో, హిరణ్య గర్భ పరమాత్మ పరబ్రహ్మ, అదే పరబ్రహ్మ పరమాత్మ, వాళ్ళిద్దరి మధ్యన అధ్యాసం ఉంటుందా ఉండదా? ఇక్కడ ఉన్నట్టే అధ్యాస అక్కడ కూడా ఉంటుందా ఉండదా? ద్వైతులను అడిగితే ఉండదని చెప్తారు వాళ్ళు. అసలు వాళ్ళు ఇక్కడే అధ్యాస ఒప్పుకోరు, వాళ్ళ అధ్యాసే లేదంటారు. ఒక అద్వైత పండితుడు, నేను అధ్యాసను ఒప్పను అన్నారు. అంటే నేను అలా మాట్లాడకండి, తప్పది. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యాస భాష్యంతో మొదలుపెట్టారు. మొత్తం అద్వైత వేదాంతం అంతా కూడా అధ్యాస అనే పునాది మీద నిలబడి ఉన్నది. మీరు అధ్యాసే లేదు అని అలా మొదలు పెడితే అది ద్వైతులు అలా మాట్లాడతారు, అధ్యాస పొసగదు అని పూర్వపక్షం. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అని పూర్వపక్షమే అధ్యాస పొసగదు అని. మీరు కూడా అద్వైతులై ఉండి అదే భాష మాట్లాడితే మీరు మీ అద్వైతాన్ని మీరు సరిచూసుకోవాల్సి వస్తుంది. పైగా అద్వైతులం అని చెప్తూ ఉండడమును, అధ్యాస లేదని అనడము, ఇది అనుచితము అని నేను నా ఆవేదనని వ్యక్తం చేశాను. ఆవేదన చెప్పడం తప్ప మీరు ఎవరిని ఏమీ అనడానికి లేదండి. ఆవేదన వ్యక్తం చేయడం, అయ్యా మీరు మాట్లాడి తప్పుగా ఉందండి, మీరు కొంచెం సరి చూసుకోండి, రండి. శ్రీరామ్ గారు పుస్తకం పైకి తెచ్చారా? అయితే మీరు ఆ పుస్తకం తెచ్చుకురండి వెళ్ళి. పైకి రాలేదా? వచ్చింది, అయితే తీసుకోండి. సారీ, కనుక హిరణ్య గర్భ పరబ్రహ్మల మధ్యన అధ్యాస ఉంది అని ఇక్కడ చెప్తున్నారు.
అంటే అర్థం ఏంటంటే హిరణ్య గర్భుడు కూడా పొరబడ్డాడు అని అర్థం. మరి అధ్యాసం ఉందంటే పొరబడ్డాడని కదా, ఏమీ అభ్యంతరం లేదు. హిరణ్య గర్భుడు పొరబడ్డాడని మనకి బ్రహ్మ విద్యా బ్రాహ్మణం ప్రారంభంలో అదే వర్ణన కూడా. హిరణ్య గర్భుడు కూడా పొరబడ్డాడు. ఏమని పొరబడ్డాడు? నాకు భయం వేస్తోందని పొరబడ్డాడు ఒకటి. ఇంకోటి కూడా పొరబడ్డాడు ఆయన, నాకు బోరు కొడుతోంది నా అరామాత. ఆయనకి చికాకు పుట్టింది, ఒంటరిగా ఉంటే బోరు కొట్టదండి, మరి ఎవరో తోడు ఉంటే సరదాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన కూడా అరమణము అనేటువంటి దోషము ఆయన అనుభవానికి వచ్చింది కనుక ఆయన ఎందు అధ్యాస గలదు. కాబట్టి సురేశ్వరాచార్యులు ఏమన్నారంటే అక్కడ కూడా అధ్యాస ఉందన్నారు. ఇంతవరకు గడచిన పాఠము, ఇప్పుడు తర్వాత మాట. పదచ్ఛేదం అన్యోన్యాధ్యాస రూప అసౌ అన్నలిప్తపట యథా ఘట్టితేన ఏకతాం ఏతి తద్వత్ భ్రాంత్యా ఏకతాం గతః. ఇప్పుడు ఈ అధ్యాస జీవ స్థాయిలోనూ ఉన్నది, హిరణ్య గర్భ స్థాయిలోనూ ఉన్నది, రెండింటికి కలిపి ఈ శ్లోకం అధ్యాస యొక్క స్వరూపాన్ని చెప్తోంది. సో అసౌ ఈ అన్యోన్యాధ్యాస రూప పరస్పరము అధ్యాస యొక్క రూపము అన్నలిప్తపటో యథా గంజిపెట్టిన వస్త్రము వంటిది. రండి రండి, వారు కొద్దిగా చోటిస్తారు, మీరు ముందుకు రండి. యా ఇది పుష్పక విమానం, ఇది ఇక్కడ అలాగే నడుస్తూ ఉంది. అన్నలిప్త పటహ, ఇప్పుడు వస్త్రము గంజి ఈ రెండు ఒకటా వేరువేరా? వేరువేరు. కానీ గంజి పెట్టిన వస్త్రంలో వస్త్రమే గంజి అయిపోతుంది, గంజియే వస్త్రం అయిపోతుంది. గంజి పెట్టిన వస్త్రాన్ని పట్టుకుని ఇదిగో ఇది గంజి ఇది వస్త్రము అనే భేదము, ఆ విభాగం ఉండదు, రెండు కలగాపులగం అయిపోతాయి. అలాగే ఇది కూటస్థ చైతన్యము, ఇది తెలివి, ఇది దేహము అనే విభాగం ఏమీ ఉండదు. ఆ కూటస్థ చైతన్యంతో దేహము కలిసిపోయి కలగాపులగం అయిపోయి వీడు జీవుడు కింద తయారవుతాడు, అధ్యాస వచ్చేస్తుంది. ఈ అధ్యాస యొక్క రూపము అట్టిది. జీవుడు స్థాయిలోనైనా అంతే, హిరణ్య గర్భుడి స్థాయిలో కూడా ఆ హిరణ్య గర్భుడు ఈ బ్రహ్మాండముతోటి తాదాత్మ్యాన్ని చెంది తన స్వరూపమైన పరబ్రహ్మత్వాన్ని విస్మరిస్తాడు. అప్పుడు ఆ హిరణ్య గర్భుడు ఆలోచించుకుని తెలుసుకుంటాడు. ఇంకా ఆయనకి చెప్పేవాడు ఎవడో ఉండడు, ఆయన ఆలోచించుకుని తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? అహం బ్రహ్మాస్మి ఇత్యవేత్. ఆయన ఆలోచించుకుని తెలుసుకున్నాడు. బ్రహ్మ విద్యా బ్రాహ్మణం మనం చదివాం. మరి ఆయన ఆలోచించి తెలుసుకుంటే మనం కూడా ఆలోచించి తెలుసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయన అహం అన్నాడు, మనం అహం అంటున్నాము. ఆయన భయపడ్డాడు, మనం భయపడుతున్నాము. ఆయనకి బోరు కొట్టింది, మనకు కూడా బోరు కొడుతోంది అని ఇదంతా శృతి అలా చెప్పుకొచ్చింది. ఆయనకి ఏదేది అయితే అది అంతా మనకు అవుతూ అవుతూ ఉంటుంది, ఆయనకి చెమట పడితే మనకి చెమట పడుతుంది. సో అలా చెప్పింది శృతి. మరి అటువంటిప్పుడు ఆయన ఆలోచించి తెలుసుకుంటే తన స్వరూపాన్ని మనం కూడా ఆలోచించి తెలుసుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు అనేప్పటికీ ఈ ట్రెడిషనల్ స్ట్రక్చర్స్ పెట్టి కూర్చున్న వాళ్ళకి అది నచ్చదు. వాళ్ళు ఎందుకని ఆలోచించి తెలుసుకున్నారనుకోండి మీ స్వరూపాన్ని, మీరు గురువు ఏమవుతాడు? గురువు ఏమైపోతాడు? శాస్త్రం ఏమైపోతుంది? శాస్త్రం వ్యర్థమైపోతుంది. గురువు శాస్త్రం వ్యర్థమైపోతుందని పూర్వపక్షం. ఇప్పుడు వీడి బెంగ శాస్త్రం వ్యర్థమైపోతుందనా లేకపోతే గురుస్థానం పోతుందనా? కాబట్టి ట్రెడిషనలిస్ట్స్ దే డోంట్ లైక్ ఇట్, దే డోంట్ లైక్ ఇట్. తర్వాత తనంతట తాను పరిశీలించుకుని ఆలోచించుకుని తన స్వరూపాన్ని తెలిసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు నీ స్వరూపము పూర్ణము అని చెప్పే శాస్త్రము, శాస్త్రం అంటే వేదం,
అది రెడెండెంట్ అయిపోతుంది అని పెద్ద పూర్వపక్షం ఉంది. ఆ పూర్వపక్షం ఎలాంటి పూర్వపక్షం అంటే దాని ముందు తట్టుకుని నిలబడడం కష్టం. ఎందుకంటే వేదం హయ్యెస్ట్ అనేటువంటి ఒక ఫిక్సేషన్లో ఉంటారు అందరూ. కాబట్టి ఆ పూర్వపక్షాన్ని తట్టుకుని నిలబడడం కష్టం. వాణ్ణి వేదబాహ్యుడని చెప్పేసేసి వాడిని ఎత్తిన ఒక వాక్యం పదం పడేస్తే వాడు అవుట్ క్యాస్ట్ అయిపోతాడు. వాడి మాట ఎవడు ఇంకా వినడు. అరే వాడు వేదబాహ్యుడురా అని అనేశారంటే అయిపోయింది. యు కాల్ హిమ్ దాట్, నౌ యు హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఫెలో. ఇంకా వాడు చెప్పే మాటకు అర్థం లేకుండా అయిపోతుంది. అలాంటి వాతావరణంలో శంకరులు నిలబడి నో, ఆత్మ స్వయం సిద్ధము, ఆత్మని వేదం ఎస్టాబ్లిష్ చేయదు, వేదమును ఆత్మ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని తైత్రీయ భాష్యంలో ఆయన దాన్ని నిరూపిస్తారు. కాబట్టి మీరు ఆలోచించి తెలుసుకోవచ్చు. మరి గురువు ఏమవుతాడు? గురువు మీరే గురువు, ఆత్మయే సద్గురువు. ఇప్పుడు మీరు ఆలోచించి తెలుసుకున్నప్పుడు మీకు మీరే గురువు అవునా కదా. ఇప్పుడు మీరు ఓ పొరపాటు చేశారు, చేసినప్పుడు మీకేమో మంచి పని చేస్తున్నానని అనిపించింది, పొరపాటు చేశారు, తర్వాత కొంచెం ఆ ప్యాషన్, ఆ ఇమోషన్స్ అన్నీ కొంచెం చల్లబడ్డ తర్వాత, అంటే ఆవేశం తగ్గిన తర్వాత మీలో మీరు ఆలోచించుకుని చూసుకున్నారు. చూసుకుంటే మనం చేసింది పొరపాటు అని మీకు తెలిసింది. ఇప్పుడు మీకు సత్యం తెలిసింది. అంతకుముందు మీకు సత్యం తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఎవరు మీకు గురువు? ఆత్మయే సద్గురువు, మీకు మీరే గురువు. ఇంకొక మాట అడుగుతా, పైవాడు నువ్వు తప్పు చేసావు అని చెప్పిన దానికి మీ అంతటా మీరు ఆలోచించుకుని నేను తప్పు చేశాను అని తెలుసుకున్న దానికి తేడా ఉందంటారా లేదంటారా? ఉంది. పైవాడు నువ్వు తప్పు చేసావని చెప్తే మీకు అహంకారం అడ్డొస్తుంది ఒప్పుకోవడానికి. నేను తప్పు చేశానని మీ అంతటా మీరు తెలుసుకున్నప్పుడు అహంకారం అడ్డు రాదు. అంచేతను పైవాడు గురువుగా ఉండడం అనవసరమనా నేను చెప్తున్నాను? అలా చెప్పట్లేదు. నేను అలా అనిపిస్తుంది. మీకు ఫిక్సేషన్ ఉన్నట్లయితే అలా అనిపిస్తుంది, పూర్వాగ్రహాన్ని బట్టి అలా అనిపించవచ్చు. నేను అలా చెప్పట్లేదు. పైవాడు చెప్పాడు మీరు తప్పు చేశారు, మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు. మీకు వెంటనే అది నచ్చుబాటు అవ్వచ్చు కాకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటారు, అవును నిజమే అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు గురువు? పైవాడు మొదటి గురువు, మీకు మీరే అంతిమమైన గురువు, మీకు మీరే. కాబట్టి ఆలోచించి తెలుసుకున్నాడు అన్నంత మాత్రాన గురువును, గురువు అనే ఇన్స్టిట్యూషన్ని తీసిపారేశారనేటువంటి ఒక భయం ఏదైతే కలదో అది ఈ గురువులయందు సహజంగా ఉండే ఇన్సెక్యూరిటీ తప్ప మరొకటి ఏం కాదు. ఈ గురువులు చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ గురుస్థానం ఎప్పుడు పోతుందో అని భయపడుతూ ఉంటారు. అంచేతను గురువు ఉండాల్సిందే, గురువు ఉండాల్సిందే అని ఆ గురువుని పుష్ చేస్తూ ఉంటారు. విషన్ని పుష్ చేయరు. యు హ్యావ్ టు పుష్ ద విషన్. ఇదిరా విషన్ను, నీ స్వరూపం పూర్ణం తెలుసుకో అని అది పుష్ చేయరు. గురువు గురువుని గురువుని పుష్ చేస్తూ ఉంటారు. దే డూ ఏ డిస్సర్వీస్. అది మంచిది కాదు. అలాగా మీరు గురువుని పుష్ చేసి ఇన్స్టిట్యూషన్ని పుష్ చేస్తే పీపుల్ ఏమైపోతారంటే ఆ ఇన్స్టిట్యూషన్కి బానిసలైపోతారు. మీరు ఎక్కడ సర్వత్రా చూడొచ్చు, ఏదో ఇన్స్టిట్యూషన్కి బానిసలుగా ఉంటారు. మేము ఫలానా మఠానికి భక్తులు ఉండే అంటారు. ఇంకా వీడు ఆలోచించడం మానేశాడు, ఆ మఠం వాళ్ళు చెప్పాలి వీడికి, రే ఆలోచించరా అంటే వాళ్ళు చెప్తే కానీ ఆలోచించడు. ఎవడో ఇంకొకడు ఎవడో ఆ మఠానికి చెందని వాడో మంచి మాట చెప్తే వీడు పట్టించుకోడు దాన్ని. అసలు చుట్టూ ప్రపంచంలో ఇంకా మంచి లేదు, ఏం తత్వం లేదు, జ్ఞానం లేదు, ఆ మఠంలోనే ఉందని అనుకుంటాడు మూర్ఖుడు. ఇన్స్టిట్యూషన్కి బానిసైపోతాడు. అరే ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద విషనరీ ఈజ్ ఇంపార్టెంట్. గురువు, గురువు అంటే ఎవడు? విషనరీ ఈజ్ ఇంపార్టెంట్. వాడు చెప్పే వచనం ఇంపార్టెంట్. ఆయన ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నాడు అనుకోండి, ఇది ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. చెప్పే వచనం ఇంపార్టెంట్. ఆ వచనం గురువరధీతం గురవే నివేదితం, కుడి చెవితో విని ఎడమ చెవితో విడిచిపెట్టారనుకోండి, అప్పుడు ఆ వచనం కూడా ఏమీ ఉపయోగం లేదు. ఆ వచనాన్ని మీరు పట్టుకుని
ఆలోచించుకుని మీకు మీరే గురువై మీకు మీరే శిష్యులై మీరు తెలుసుకోవాలి. అది పద్ధతి. ఆత్మనాత్మానం ఉద్ధరేత్ అని శ్రీకృష్ణుడు కూడా అంటాడు. కాబట్టి ఈ అధ్యాస గలదు. నేను అక్కడి నుంచో కొంచెం డైవర్ట్ అయ్యాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఈ అధ్యాస రూపము ఎటువంటి అధ్యాస గలదు? జీవుడు కూటస్థ చైతన్యము అక్కడ ఉన్నది, హిరణ్య గర్భుడు పరమాత్మ అక్కడ ఉన్నది. ఏమంటే మీరు హిరణ్య గర్భుడు మీ మేనత్త కొడుక మేనమావ కొడుక వెళ్ళి అడిగి కన్సల్ట్ చేసి ఏమయ్యా హిరణ్య గర్భ ఉందా నీకు కూడా ధ్యాన అధ్యాస అని కన్సల్ట్ చేసి వచ్చి చెప్తున్నారా? ఏమో ఆయనకు ఉందో లేదో మనకేం తెలుసు. ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో చెప్పిన మాట చూస్తే ఉన్నట్టే చెప్పారు. ఇక్కడ విద్యారణ్యస్వామి ఏమంటున్నారంటే సురేశ్వరాచార్యులు కూడా ఉందనే చెప్పారు అంటున్నారు. సరే అయితే ఉండే ఉండని మనకైతే ఖాయంగా ఉంది, ఆయనకే ఓపిసరంత ఉందన్నమాట. కాబట్టి అధ్యాస ఉంది, మంచిది, అధ్యాస ఉన్నది. ఈ అధ్యాస యొక్క రూపము ఎట్టిది? అది ఎలా ఉంటుంది? నేను దృష్టాంతం ఏం చెప్పి ఉండవో తెలిసిన, ఇప్పుడు విద్యారణ్యస్వామికి చెప్పిన దృష్టాంతం బాగుందని ఇంకా నా దృష్టాంతం నేను విడిచిపెట్టి దీని దగ్గరికి రావచ్చు. నేను ఏమని చెప్పేవాడినంటే ఈ స్త్రీలు లిప్స్టిక్ వేసుకుంటారు, అదే అధ్యాసకు దృష్టాంతంగా చెప్పేవాడిని నేను. ఓ చిన్న పుడక ఒకటి పెట్టుకుని ఇలా ఇలా రాసుకుంటారు. నేను ఓ పెన్ను పెట్టుకుని ఏదైనా మంచి పుస్తకంలో మంచి వాక్యం కనపడిన వెంటనే అలా హైలైట్ చేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు అలాంటి పుడకే ఒకటి పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటారు మధ్యలో ఒకసారి. ఎందుకంటే ఆ లిప్స్ ఒక రకంగా కనపడాలి తప్ప వాటి సహజ లక్షణంగా కనపడవద్దు అని ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని నేను అధ్యాసకి దృష్టాంతంగా చెప్తూ ఉండేవాడిని. అది ఒక దృష్టాంతం, అది కొంచెం మోడర్న్ దృష్టాంతం. విద్యారణ్యస్వామి కొంచెం ఛేదస్థం బ్రాహ్మణుడు కనుక ఆయన గెంజి పెట్టడం అంటే దీన్ని బట్టి ఒక సంగతి తెలిసింది. విద్యారణ్యస్వామి కాలంలో కూడా వస్త్రాలకి గెంజి పెట్టుకునేవారు, అవి ఖడక్గా చేసుకుని ఈ స్త్రీ కూడా చేసుకున్నారో ఏవో తెలియదు, గెజ్జి అయితే పెట్టారు పెట్టుకుని. తర్వాత ఇంకోటి, అప్పట్లో వస్త్రాలని నేసేవాళ్ళు ఈ నేతగాళ్ళు ఉంటారు, దేవాంగులు ఉంటారు వాళ్ళని, అదో కమ్యూనిటీ, ఈ నేత కమ్యూనిటీ. వాళ్ళు ఆ దారముల బండిని ఇలాగ విస్తరంగా పెట్టి దానికి గింజి పెడుతూ ఉండేవారు. గింజి ఇలాగా ఒక గిన్నెలోంచి తీసి ఇలా ఇలా గింజి పెట్టి ఎండబెట్టి ఇలా ఇలా సాగతీసేదో చేస్తూ ఉండేవారు. అంటే తయారైన వస్త్రమును ధరించడానికి గింజి పెట్టి ఇస్త్రీ చేయటం అక్కడే అక్కర్లేదు, అలాగే అక్కర్లేదు. వస్త్రం తయారు చేసే సమయంలో కూడా ఆ దారాలకి గింజి పెట్టి, పడుగు పేక రెండింటికి కూడా గింజి పెట్టి ఉండేవారు. కాబట్టి వస్త్రానికి గింజికి విడదీయరాని విధంగా అయిపోయింది. మన వాళ్ళకి ఇది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు అంటారు, కానీ గెంజి పెట్టిన పంచి కట్టుకుంటారుండో, మీరు అది గమనించారో లేదో, అది కట్టుకుంటారు. మళ్ళీ మీరు అసలు ఆలోచించకూడదు, ఆలోచిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. గెంజి పెట్టిన పంచి నేను చూసేవాడిని. మేము వేదం చదువుకుని వెళ్ళేప్పుడు ఈ దేవాంగుల గృహ సముదాయం మీదుగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు రోడ్డు మీద ఇటో కర్ర అటో కర్ర పెట్టి ఇలా పెట్టి దాన్ని గింజి పెడుతూ ఉండేవాడు. ఆ గింజి పట్టుకొచ్చేవాడు. ఆ గింజి ఎలా తయారు చేస్తాడో కూడా నేను చూశాను. ఎలా తయారు చేస్తాడంటే కొద్దిపాటి బియ్యం తీసుకుని దాంట్లో చాలా నీళ్లు పోసి బాయిల్ చేసి తెచ్చుకుంటాడు. ఇలా ఇలా దాన్ని పిండి కింద చేసేసి కలిపేసి తెచ్చుకుంటాడు. అంటే అన్నం వండినట్టే అయింది. నీకు అన్నం ముట్టుకుంటే అపచారం అంటే మరి ఇప్పుడు ఇదంతా అన్నమే? ఇదంతా డైవర్షన్, డైగ్రెషన్. కమింగ్ పాయింట్ ఏమిటంటే, విద్యారణ్యస్వామి అధ్యాసకి మంచి దృష్టాంతమే పట్టారు. వస్త్రము గంజి పక్క కలిసి అవేమి ఏకమైపోవు, కానీ విడదేయరాని విధంగా కలిసిపోయి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అనిపించి ఏది గంజియో అదే వస్త్రమని, ఏది వస్త్రమో అదే గంజి అని కూడా అనుకుంటాం. దీన్ని అన్యోన్యాధ్యాస, దేహమే నేను, దేహాన్ని తీసుకొచ్చి నేనుపై అధ్యాస చేయటం, నేనే దేహము, దేహమును నేనును తీసుకువెళ్ళి దేహముపై అధ్యాస చేయటం. ఇప్పుడు తెలిసింది, చేతికి తెలిసింది అంటాడు. చేతికి తెలిసిందా? చేతికి చేతి తెలుసుకోదు, చైతన్యానికే తెలుస్తుంది, చేతికి తెలియదు. కాబట్టి తెలియట అనే ధర్మాన్ని చేతి మీద దేహం మీద ప్రయోగించాడు కదా. అది చైతన్యమును దేహముపై అధ్యాస చేశాడు. దేహము పుట్టింది, నేను పుట్టాను అంటాడు.
నేను పుట్టదు, దేహం పుడుతుంది. దేహం పుట్టి ఆ దేహం యొక్క పుట్టుకను చావును వీడు నేననే చైతన్యం మీద అధ్యాస చేశాడు. చైతన్య ధర్మాన్ని దేహం మీద అధ్యాస చేశాడు, దేహధర్మాన్ని చైతన్యం మీద అధ్యాస చేశాడు. ఇది అన్యోన్యాధ్యాస. ఇది ఈ హిరణ్య గర్భ లెవెల్లో కూడా ఉన్నది. ఘట్టితేనా ఘట్టితేనా అంటే గింజి పెట్టడం, గింజి పెట్టేప్పుడు దాన్ని ఎలా ఎలా నొక్కు ఏదో చేస్తాడు, అది ఘట్టితేనా అంటే. టీకాకారుడు ఏమీ దానికి అర్థం చెప్పడు, అన్యోన్యతి అంటాడు. పోనీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఈ ఘట్టిత శబ్దానికి అనువాదం చేయొద్దు. అనువాదం చేసేవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండొద్దు. అక్కడ ఉండే సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదం మామూలుగా ఘట్టనము అంటే రాపిడి చేయుట దొరికింది. గట్టితేనా గంజిని వస్త్రముపై రాపిడి చేయుట చే ఏకతాం ఏతి, గంజి వస్త్రముతో ఒక్కటిగా అయిపోవును. తద్వత్ అదేవిధముగా భ్రాంత్యా భ్రాంతి చే అంటే అక్కడ ఘట్టితము ఇక్కడ భ్రాంతి. ఆ తృతీయ విభక్తి చూసుకోండి మీరు. గంజీను వస్త్రము అలా ఏకం పాకం ఎలా అయిపోయాయండి అంటే ఘట్టితము చేత అయిపోయాయి. రాపిడి గంజిని తీసుకుని వస్త్రంతో రాపిడి చేయటం వల్ల గంజి వస్త్రము కలిసిపోయాయి. అలాగే ఇక్కడ ఆ ఘట్టితం స్థానంలో ఈ అధ్యాస స్థాన అధ్యాస సందర్భంలో ఏముంటుంది, భ్రాంతి ఉంటుంది. దేహము వీడి భ్రాంతి లేకపోతే నేనే దేహము అనే అధ్యాసం ఉండదు. రాపిడి చేయకపోతే గింజి వస్త్రానికి పట్టదు. గింజి వస్త్రానికి పట్టాలి, పట్టాలంటే ఇలా ముంచి తీస్తే పట్టదు, రాపిడి చేయాలి. అక్కడ రాపిడి చేస్తే గింజి వస్త్రము ఏకమైనాయి. అలాగే ఇక్కడ భ్రాంతి చేత జీవుడు కూటస్థుడు ఒక్కటిగా అనుభవానికి వస్తున్నారు. అదేవిధంగా హిరణ్య గర్భుడు పరమాత్మ కూడా ఒక్కటి అనేటువంటి అధ్యాస మనకి కనబడుతూ ఉన్నది. హిరణ్య గర్భుడి గురించి శాస్త్రంలో కనబడే అధ్యాసే. మనమే మీరేం వెళ్ళి హిరణ్య గర్భుడితో మాట్లాడొచ్చారా ఏమన్నా, సో శాస్త్రంలో చెప్పిన మాట. తద్వత్ అదేవిధముగా భ్రాంత్యా భ్రాంతి చే ఏకతాం ఒక్కటిగా గతః అగుచున్నది. ఏది ఒక్కటిగా అవుతోంది అంటే జీవుడు కూటస్థుడు చైతన్యము ఒక్కటిగా అవుతోంది, హిరణ్య గర్భుడు పరమాత్మ ఒక్కటిగా అవుతోంది. తెలిసిందండి శ్లోకం. అన్యోన్యాధ్యాస రూపోసౌ అన్నలిప్తపటో యథా ఘట్టితేనైకతామేతి తద్వద్ భ్రాంత్యైకతాం గతః మేఘాకాశ మహాకాశౌ వివిచ్యేతేన పామరైః తద్వద్ బ్రహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాతదర్శినః. ఇప్పుడు చూడండి, రామకృష్ణ పరమహంస చాలా బాగా చెప్పేవారు ఈ విషయాన్ని. ఆయన ఏమని చెప్పేవారంటే, ఇప్పుడు బ్రహ్మ నిర్గుణమా సగుణమా అని ప్రశ్న వేసినప్పుడు ఆయన ఏమనేవారంటే, బ్రహ్మ స్వతహాగా నిర్గుణము, జగత్తు దృష్ట్యా సగుణము అని చెప్పేవారు. ఇది ఎలాగంటే, సూర్యకాంతి తెల్లగా ఉంటుందా అంటే స్వచ్ఛంగా ఉంటుందా, వేర్వేరు రంగులను కలిగి ఉంటుందా అని అడిగారు అనుకోండి. మీరు ఆ ప్రిజం పట్టకము అంటారు ప్రిజంను, ఆ ప్రిజం పక్కన ప్రిజం లేకుండా డైరెక్ట్గా చూసినప్పుడు సూర్యకాంతి స్వచ్ఛముగా ప్రకాశిస్తూ ఉండును. ఆ మధ్యలో ప్రిజం పెట్టి చూశారనుకోండి, అదే వేర్వేరు రంగులు ఉన్నట్లుగా కనబడును.
కాబట్టి ఇప్పుడు సూర్యకాంతిని రెండు విధాలుగాను చెప్పచ్చు. అది స్వచ్ఛముగా ప్రకాశిస్తుంది అని చెప్పచ్చు, దాని యందు ఏడు రంగులు ఉన్నాయి అని కూడా చెప్పచ్చు. మహర్షులు ఈ రంగుల్ని వర్ణించారు, వాళ్ళు చూశారు. న్యూటన్ మహాశయుడు చూశాడు 1605 సంవత్సరంలో. న్యూటన్ మహాశయుడు ఆ ప్రిజం పెట్టి చూశాడు సూర్యకాంతిని. ఆయన 5 రంగులు కౌంట్ చేశాడు, మొదట 5 ఉన్నాయన్నాడు. అంటే ఆ ప్రిజం సరిగ్గా లేదనమాట. తర్వాత మంచి ప్రిజం, ఇంకో ప్రిజం సంపాదించి మళ్ళీ చూశాడు. చూస్తే ఈసారి 7 కనపడ్డాయి. విబ్జార్ అని, వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జార్ అని. కాబట్టి న్యూటన్ మహాశయుడు చూశాడు, మహర్షులు కూడా చూశారు. అరుణ ప్రశ్నలోనూ అక్కడ ఈ వర్ణన వస్తుంది. మంచిది. ఇప్పుడు నేను అదంతా మీకు చెప్పి నా పాండిత్యం మీ ముందు ప్రదర్శించడం అభిప్రాయం కాదు. కాబట్టి మీరు సూర్యకాంతి స్వచ్ఛంగా ప్రకాశిస్తుందా, దాని ఎందు రంగులు ఉన్నాయా అని అడిగారనుకోండి. ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నను మీరు మోర్ యు హ్యావ్ టు క్వాలిఫైడ్ మోర్. అలాగే దానికి ఎస్ఆర్ నో సమాధానాలు ఉండవు. నువ్వు ఎలా చూస్తున్నావో చెప్పు అంటే, డైరెక్ట్గా చూస్తున్నాను అయితే స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది సూర్యకాంతి. పట్టకము గుండా చూస్తున్నాను అయితే రంగులు ఉంటాయి. అలాగా శ్రీరామకృష్ణ వారు ఏమని చెప్పేవారంటే, నీవు పరబ్రహ్మ అన్నప్పుడు, పరబ్రహ్మ అన్నప్పుడు ఆ పరబ్రహ్మ పరమాత్మను ఏ దృష్టికోణంతో చూస్తున్నావు అంటే, ఉన్న సత్యము అదొక్కటియే, పరబ్రహ్మ పరమాత్మ తప్ప వేరే ఏది లేదు, అదియే సత్యము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అలా చూస్తున్నామండి అయితే నిర్గుణ పరబ్రహ్మ. ఈ జగత్తును సృష్టించిన పరమాత్మ అన్నట్టుగా చూస్తున్నామండి అప్పుడు సగుణ బ్రహ్మ. ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు వచ్చాయి? ఆయనే అడిగారు, ఎన్ని బ్రహ్మలు వచ్చాయి? 2 వచ్చాయా? 2 రాలేదండి. 2 బ్రహ్మలు కావు, 2 చూచే విధానములు, 2 వర్ణించే పద్ధతులు ఉన్నాయి తప్ప 2 బ్రహ్మలు లేవు, 1 బ్రహ్మే. ఇప్పుడు ఇంట్లో మనిషి ఉంటాడు, ఇంట్లో ఉన్న మనిషిని భార్య భర్త అనుకుంటుంది, తల్లి కొడుకు అనుకుంటాడు అనుకుంటుంది, చెల్లెలు అన్నయ్య అనుకుంటుంది. పూర్వం ఉండేవి అలా కుటుంబాలు, ఇప్పుడు అలా ఏమీ లేవు. ఇప్పుడు భార్య భర్త అనుకుంటుంది అంతే, చెల్లెలు అన్నయ్య అనుకోవడం, తల్లి కొడుకు అనుకోవడం అవేవి లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇదే మంచిది. అందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ మళ్ళీ కలిసి భోజనాలు చేస్తూ అలాగే గుడుగుడు గుంచల్లాగా ఉండడం కంటే ఎవరిదాన్ని వాళ్ళు బతకడం, ఇది మంచిదే. సో ఏ మార్పు వస్తే అదే మంచి అండి. అంతా మన మంచి కోసమే కదా, మేము వేదాంతులం, మాకు అలాగే ఉండాలని అలాగేమీ లేదు. అస్తు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. కొడుకు, అన్నయ్య, భర్త, 3 వచ్చారా? 3 రాలేదండి, 1. ఇప్పుడు మీరు బుద్ధి చాలా బాగా చక్కగా చెప్పారు, 3 ఉన్నారని అంటే ఇంకేముంది, 1. ఆ 1 ఏమిటో చెప్పండి, భర్తయా, కొడుక, అన్నయ్య, ఏది కాడు. అబ్బా, ఆ సత్యం వాడు తెలుసుకున్నాడనుకోండి వాడు కృతార్థుడైపోతాడు. వాడు తెలుసుకోడు, వాడు ఏమనుకుంటాడు, నేను అన్నను అని దుఃఖిస్తూ ఉంటాడు. అన్న అయితే మరి దుఃఖమే ఇంకేముంటుంది, నేను కొడుకును అనేదో ఇంకో రకమైన దుఃఖం పెట్టుకుంటాడు, నేను భర్తను అని కొంత అహంకారం, కొంత దుఃఖం, కొంత ఇది, కొంత అది, ఇంకేదో పెట్టుకుని ఇలా ఉంటాడు. నేను ఏది కాను అని అనుకుంటే ఇంకా వాడు ఇక్కడ వెళ్ళడం అనవసరం, హృషికేశ్ వస్తే సరిపడుతుంది. కాబట్టి ఇవి, కాబట్టి ఇన్ని ఉండవు. నిర్గుణ పరబ్రహ్మ, సగుణ పరబ్రహ్మయ అని మీరు ప్రశ్న అడిగినప్పుడు 2 పరబ్రహ్మలు ఉన్నట్టు, అది ఏది అని. నేను ఒకసారి వేదాంత సభ అటెండ్ అయ్యా. వేదాంత సభలో పండితులు ఉంటారు, కానీ ఒకప్పుడు పండితులకు తత్వం తెలుసున్నట్టుగా అనిపించదు. ఏదో పుస్తకాల్లో ఉండ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అనిపిస్తుంది తప్ప తత్వం తెలుసున్నట్టు అనిపించదు. పైగా నేను వాళ్ళతో కంప్లైంట్ కూడా చేశా, వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏదైనా మాట్లాడుతూ ఉంటే భాష అడ్డొచ్చేస్తుంది, పెద్ద సమస్య. నేను అంచేది ఏం చేశానంటే మాట్లాడి నోరు మూసి కూర్చునేవాడిని.
నన్ను అన్నారు ఏదైనా మాట్లాడినా, నువ్వు ఏదైనా మాట్లాడండి అంటావు. నేను మాట్లాడుతూ ఉంటేనేమో సంస్కృతంలో నాకు అలవాట్లేదు, నాకు తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతా, సంస్కృతం నాకు అభ్యాసం లేదు. ఇప్పుడు అభ్యాసం చేస్తూ కూర్చోవడానికి నాకు ఓపిక లేదు. ఆ అభ్యాసం నాకెందుకు? అలాంటి అభ్యాసం చేసి వాళ్ళు చేస్తారు. నువ్వు భాష అడ్డు పెడుతున్నావు నువ్వు అని నేను కంప్లైంట్ చేశా. చేసిన పోతే మీరు తెలుగులోనే మాట్లాడండి. మరి అయితే అలా దారికి రా. ఈ ప్రశ్న లేవనెత్తారు ఒక ఆయన. ఎక్కడ ఇక్కడే శృంగేరి మఠంలో జరిగిన వేదాంత సభలో జన్మాద్యశ్చయత, అది బ్రహ్మ నిరూపణం కదా, బ్రహ్మకి లక్షణం కదా. బ్రహ్మ లక్షణం ఏమిటి? జన్మాద్యశ్చయత కదా. యత అస్య జగత జన్మాది జన్మస్థితి భంగం ఎట్సెట్రా ఎట్సెట్రా, అది బ్రహ్మ లక్షణం. అది సరే, మొత్తానికి తటస్థ లక్షణం, స్వరూప లక్షణం అన్నీ వస్తాయి. మొత్తానికి లక్షణం బ్రహ్మ లక్షణం ఏమిటి? జన్మాద్యశ్చయత. ఆయన ప్రశ్న, ఈ లక్షణము సగుణ బ్రహ్మదా నిర్గుణ బ్రహ్మదా అని ప్రశ్న. దీంట్లో మళ్ళీ పేచీ, నిర్గుణ బ్రహ్మది జన్మాద్యశ్చేత అంటున్నారు కనుక కాబట్టి అది సగుణ బ్రహ్మది అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు ఏమనాల్సి ఉంటుంది? వేదవ్యాస అదే బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాల్లో సగుణ బ్రహ్మనే ప్రతిపాదించాడు తప్ప నిర్గుణ బ్రహ్మను ప్రతిపాదించలేదు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ లక్షణం అదే, ఇంకా వేరే లక్షణాలు ఏం లేవు బ్రహ్మకి. మొదటిదే అది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యత, అదే బ్రహ్మ. ఇంకా మిగతావన్నీ ఆ బ్రహ్మ గురించే. ఆ బ్రహ్మ అనే పదం అనువృత్తమవుతూ ఉంటుంది మొత్తం బ్రహ్మసూత్రాలన్నింటిలోకి. అదే బ్రహ్మ. ఆ బ్రహ్మను మీరు సగుణ బ్రహ్మను చేసి కూర్చోబెడితే ఇంకా నిర్గుణ బ్రహ్మ ఉండదు. అంటే అది విశిష్టాద్వైత సిద్ధాంతం అయిపోతుంది, అద్వైత వేదాంతానికి అనుకూలం కాదు అది. అది నిర్గుణ బ్రహ్మ అవ్వాలి. మరి నిర్గుణ బ్రహ్మ ఎలా చేస్తావు? ఈ జన్మాద్యశ్చేత జగత్తు దృష్ట్యా చూస్తున్నాడు కదా అని పూర్వపక్షం. అది అసలు నిర్గుణమా సగుణమా అని ఒక ప్రశ్న. ఈ రకంగా చర్చ సాగుతూ ఉన్నది. ఆ చర్చ అంతా వింటుంటే నాకేమనిపించిందంటే, రెండు బ్రహ్మలు ఉన్నట్టు, ఆ రెండు బ్రహ్మల గురించి ఏది ఇదే అదే అని చర్చ చేస్తున్నట్టుగాను అనిపిస్తుంది. ఆ భాష ఆ ధోరణి ఎలా అనిపిస్తుంది? నిజానికి రెండు బ్రహ్మలు ఉన్నాయా? రెండు బ్రహ్మలు లేవు, ఒకే బ్రహ్మ. అది మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకే బ్రహ్మ ఉన్నప్పుడు ఆ బ్రహ్మ స్వతహాగా నిర్గుణమవుతుందా సగుణమవుతుందా, అసలు ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఒకే బ్రహ్మ గలదు అని అన్నంతో ఇష్యూ సెటిల్ అయిపోయింది, ఇంకా సందేహమేం లేదు. ఎందుకని? ఆ బ్రహ్మ స్వతహాగా ఏమిటి? నిర్గుణమే అవుతుంది. జగత్తు అనే ప్రిజంలోంచి చూసినప్పుడు సగుణము వలె కనబడుతుంది. ఆ భాష తప్ప ప్రిజంలో చూసినప్పుడు కనపడమే, జగత్ అనే ప్రిజంలో చూసినప్పుడు మీకు సగుణంలాగా కనపడుతుంది. ఓకే, మంచిదే. ఇప్పుడు జన్మాద్యశ్చేత సగుణాన్ని చెప్తోందా నిర్గుణాన్ని చెప్తోందా? నిర్గుణాన్ని చెప్తోంది, నిర్గుణాన్ని చెప్తోంది. అదేమిటి? ప్రిజంలోంచి చూసావు కదా నువ్వు. సో జన్మాద్యశ్చేత ప్రిజం అసత్యం, ప్రిజం మిథ్యా కల్పితం. కాబట్టి ప్రిజం కల్పితం అని తెలియకపోతే సగుణం అవుతుంది. ప్రిజం కల్పితమే, జగత్తు కల్పితమే, ఆభాసయే. ఇప్పుడు చెప్పండి అది నిర్గుణమా సగుణమా? నిర్గుణమే. ఆ విధంగా మహాత్ములు దాన్ని నిర్ధారించారు. ఆ చర్చ మీకు సంగ్రహంగా మీకు చెప్పారు. కాబట్టి ఈ రకంగా సగుణ నిర్గుణ బ్రహ్మల విషయంలో సమాజంలో కొంత కన్ఫ్యూషన్ ఉన్నది. శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి బ్రహ్మ సమాజీకులు వచ్చేవారు. బ్రహ్మ సమాజం వాళ్ళు నిర్గుణ బ్రహ్మయే, నిర్గుణ నిరాకార బ్రహ్మయే అని వాళ్ళు బిగబెట్టు కూర్చునేవారు. వాళ్ళు కూడా వచ్చేవారు ఆయన దగ్గరికి. ఆయన వాళ్ళని కూడా ప్రేమగా పిలిచి కూర్చోబెట్టుకుని పాఠం చెప్పేవారు, సత్సంగం చెప్పేవారు. ఆయన సగుణంగా కూడా చెప్పేవారు, సగుణము స్వరూపము అంటే సాకారం కూడా చెప్పేసేవారు. ఫైనల్గా ఇవన్నీ కూడా సగుణం అంటే గుణములు వ్యాఖ్యానం చేయడం కోసం పెట్టుకున్నవి తప్ప అవి సత్యములు కావు. అలాగే రూపములు కూడా సత్యములు కావు. అవి మీరు ఎంత వ్యాఖ్యానం చేసినా అవి సత్యము కావు. ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు, ఆయన గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు.
ఎందుకు ఎక్కాడు? 100 పాత్రలలో నటించినాడు. 100 పాత్రలలో నటించినాడు. కాబట్టి శత అనే ఒక ఫిగర్ని చేరుకున్నాడు అని రికార్డు బుక్లో పెట్టారు. 100 పాత్రలలో నటించినా ఆయన ఆయనే, ఇంకో 100 పాత్రలలో నటించినా కూడా ఆయన ఆయనే అవుతాడు, కానీ మరొకడు అవ్వడు. అలాగే ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడన్నా పరబ్రహ్మ పరబ్రహ్మయే, 100 బ్రహ్మాండాలను సృష్టించాడన్నా కూడా పరబ్రహ్మ పరబ్రహ్మయే. కాబట్టి పరబ్రహ్మ స్వతస్వతహగా నిర్గుణమే అవుతుంది. బ్రహ్మాండమును సృష్టించినాడు అన్నప్పుడు కూడా నిర్గుణమే అవుతుంది, సగుణము అవదు. గుణములు సగుణం అన్నప్పుడు కల్పితమైన గుణములతో సగుణత్వమే తప్ప యథార్థమైన గుణములతో సగుణత్వం కాదు. అదే అద్వైతం. విశిష్టాద్వైతము ద్వైతులు వాళ్ళేమని చెప్తారు, విశిష్టాద్వైతం కూడా ద్వైతమే. ఉడికే పేరుకి అలా విశిష్టాద్వైతం అని ఉంది, కానీ అది కూడా ద్వైతమే. ఈ ద్వైతులు ఏమని చెప్తారు? బ్రహ్మ సగుణము, నిర్గుణం అనేది ఏమీ ఉండదు, గుణములు సత్యము అని చెప్తారు. గుణములు అంటే గుణకార్యమైన జగత్తు అని అర్థం. అది అక్కడ. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అవి ఒకటా వేర్వేరా అన్నట్లయితే, చూసి పద్ధతిని బట్టి వేర్వేరుగా కనపడినా ఒకటే అని చెప్తే పర్వాలేదు, అలా చెప్తే పర్వాలేదు. నిర్గుణం అంటూ ఏమీ లేదండి, ఉన్నది సగుణమే, అది ఒక్కటియే అని చెప్పారనుకోండి, అప్పుడు అదే అజ్ఞానం అవుతుంది. బియ్యపు వడ్ల గింజలో బియ్యపు గింజ అని సామెత అక్కడే ఉంటుంది. అక్కడ అక్కడ ఆ చెప్పి దాంట్లోనే సగుణమే, గుణములు కల్పితములు అంటే సత్యం, అది అద్వైతం. సగుణము గుణములు సత్యము అంటే ద్వైతం అయిపోతుంది. కాబట్టి బ్రహ్మం ఒక్కటియే, అదే సగుణమే. ఆ బ్రహ్మకి హిరణ్య గర్భుడికి తేడా లేదు, హిరణ్య గర్భుడే నిర్గుణ పరబ్రహ్మ. హిరణ్య గర్భుడు అంటే సగుణమైంది కదా, అదే అదే పరబ్రహ్మ, ఇంకా రెండు ఒక్కటే, ఇంకా తేడా ఏమీ లేదు అన్నారనుకోండి, అజ్ఞానం అవుతుంది. అప్పుడు గుణములు సత్యమనే దృష్టితో అలా చెప్పినట్లయితే అజ్ఞానం అవుతుంది. లోకంలో జనులు అటువంటి అజ్ఞానమునే కలిగి ఉంటారు. మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుందండి. నేను మళ్ళీ ప్రతిపాదనని మళ్ళీ మళ్ళీ తిరగదోడతాను, గమనించండి. ఇప్పుడు మా నాయనగారు చెప్పేవారు, నేను అలా ఎందుకంటానంటే దానికి ఒక ప్రామాణికత కలదు అని చెప్పడం కోసం అలా అంటాను, నథింగ్ మోర్ దెన్ దాట్. ఆయన ఏమనేవారంటే, అరే వీళ్ళందరూ కూడా ఈ శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గణాపత్యులు, సౌరులు వీళ్ళు అని ఆయన అలా చెప్పేవారు. నేను క్రైస్తవులు ముస్లిములు నేనే యాడ్ చేసేవాడిని. ఏం దేవుణ్ణి మనమైనా పూజిస్తూ ఉంటే వాళ్ళు పూజించట్లేదా, వాళ్ళు పూజిస్తున్నారుగా. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఒప్పుకోరు, క్రైస్తవులతో పాటు మమ్మల్ని కలపద్దు అంటారు. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఆల్ దాట్, ఐ అగ్రీ విత్ ఆల్ దాట్. బట్ కమింగ్ టు ది పాయింట్, ఇన్ని మతముల వాళ్ళు ఎన్ని మతాలు అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంగా హిరణ్య గర్భుడి వరకు చేరుకుని అక్కడ ఆగిపోతారు, ఆ పైకి వీళ్ళు వెళ్ళలేరు అని చెప్పేవారు. వీడు విష్ణు అని చెప్పేసి పూజ చేస్తూ ఉంటాడు. వేదంలో ఏది హిరణ్య గర్భుడని చెప్పారో అదే వీడు విష్ణువు. ఇంకొకటి శివుడని అభిషేకం చేస్తూ ఉంటాడు. వేదంలో ఏది హిరణ్య గర్భుడని చెప్పారో అదే వీడు శివుడు. ఎందుకంటే వీడి అభిప్రాయంలో ఈ శివుడే జగత్తును సృష్టించాడు, నేను జీవుణ్ణి, శివుడి కంటే భిన్నము, జగత్తు సత్యము, శివుడు సగుణుడు. అంటే ఇప్పుడు అది హిరణ్య గర్భుడు అవ్వలేదు, అది హిరణ్య గర్భుడే. శివుడని పేరు పెట్టాడు, పురాణం దగ్గరకు వచ్చేవాడికి శివుడని. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి హిరణ్య గర్భుడు అంటే ఎవడికి తెలియదు, పండితులు అన్న వాళ్ళకు కూడా తెలియదు. ఎవటో హిరణ్య గర్భుడు అంటున్నాడు, ఎవడి హిరణ్య గర్భుడు అని. వాళ్ళకి తెలుసున్నదల్లా శివుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, నా రాహువు, కేతువు, కాలసర్పము, ఇవే తెలుసు వీళ్ళకి. వీళ్ళ మోహమెచ్చ ఇంతకు మించి వీళ్ళకంటే ఏమీ తెలియదు వీళ్ళకి, ఇవే తెలుసు వీళ్ళకి. సో కాబట్టి నువ్వు చెప్తున్న
శివుడు అది సగుణము, ఈ గుణములు కల్పితములు, శివుని యొక్క యథార్థ స్వరూపము ఆ రూపము కాదు అని ఎవడూ చెప్పడు. నిర్గుణ పరబ్రహ్మ ఇప్పుడు శివుని యొక్క యథార్థ స్వరూపమేమి అని ఓ మహాత్ములు చర్చ చేశారు. చర్చ చేసి ఆయన ఏమన్నారంటే, ఇవో ఈ పావులు వేసుకుని మూడు కళ్ళు పెట్టుకుని ఉన్నాడే, అది శివుని యొక్క యథార్థ స్వరూపము కాదు. తర్వాత ఈ సృష్టినంతని మింగేసి తనలో విలీనం చేసేసుకుంటాడు రుద్రుడు, అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు. ఆయన ఎప్పుడూ కోపంతో ఉంటాడు, జనుల్ని ఏడిపిస్తాడు, అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు. పార్వతీదేవితో కలిసి ఉంటాడు, వివాహం చేసుకుంటాడు, అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు. మరి శివుని యథార్థ స్వరూపం ఏమి? చిదానంద రూప శివోహం శివోహం, అదియే శివుని యొక్క యథార్థ స్వరూపము అని చెప్పారు ఆయన. మహాత్ముడు అలా రాసి పెట్టారు. స్వామి అఖండానందజీ మహారాజు అలా చెప్పారు ఆయన. చూడండి, కాబట్టి వీళ్ళందరూ హిరణ్య గర్భుడి దాకా వెళ్తారు, ఆ పైన వీళ్ళు ఎరగరు. ఆ పైన ఉన్న పరబ్రహ్మ ఈ హిరణ్య గర్భుడే అని ఫిక్స్ చేసి కూర్చుంటారు వీళ్ళు. కారణం ఏమిటంటే అజ్ఞానము. ఇది ఎలాగంటే జీవుడు అని వీడికి ఆ జీవుడుగా వీడి అనుభవానికి వస్తుందే తప్ప ఆ కూటస్థ చైతన్యము యొక్క పరిజ్ఞానము వీడికి ఉండదు. అలా ఉంటారు జీవులు. దీనికి దృష్టాంతం ఏమిటంటే ఆకాశంలోకి చూస్తాడు, వీడికి కనపడేది మేఘాకాశము, అదే మహాకాశం అనుకుంటాడు తప్ప ఈ మేఘాకాశము కంటే అతీతంగా మహాకాశం ఒకటి ఉంది అని తెలుసుకోలేకపోతాడు. అది శ్లోకం. ఓకే, మేఘాకాశ మహాకాశౌ వివిచ్యేతే నా పామరైహి తద్వత్ బ్రహ్మేశయోః ఐక్యం పశ్యంతి ఆపాతదర్శినః. ఈ పాఠం ఇలాగే ఉంటుందండి. మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో నేను ఎరగను. నేను అంచేతే ముందు ప్రారంభంలోనే కొంచెం డిస్కరేజ్ చేసే ప్రయత్నం కూడా చేశాను. అయినా మీరు కూర్చుని వినేయాల్సిందే అన్నారు కాబట్టి ఇంక మరి ఈ పాఠం యొక్క తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. పామరై అజ్ఞానులకు జనుల చేత మేఘాకాశ మహాకాశము, మేఘాకాశము మహాకాశము అనేవి నవివిచ్యేతే విడివిడిగా తెలియబడుటలేదు. అది ఆయన దృష్టాంతం. ఇప్పుడు నాకు నేను ఆ దృష్టాంతం, నేను ఇంకో దృష్టాంతం చెప్పుగాక. ఆయన విద్యారణ్యస్వామి ఆ దృష్టాంతం పెట్టుకున్నారు, పైకి చూశారు. అది ఏమిటండి? ఆకాశము. అది ఆకాశం కాదయా, అది మేఘాకాశం, మహాకాశం వేరే ఇంకోటి ఉంది అని అంతలా తెలిసేసుకుంటున్నారా జనాలు? తెలుసుకోవట్లేదు. అలాగే ఏమిట్రా నువ్వు పూజ చేస్తున్నావు శివుడు, దానికంటే అతీతమైన పరబ్రహ్మతత్వం ఒకటి కాదు అబ్బాయి, వాడికి ఏం తెలుసు అక్కడ, అదే వాడికి అన్నీ అదే, ఇంకా అంతటి వివేకము లేదు. ఇప్పుడు రూపం ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పండి, రూపం ఉన్నది, ఈ రూపము పరమా అందరూ రూపాన్నే పూజిస్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు, లేకపోతే శివుడు అంటారు, మల్లికార్జునుడు అంటారు, ఏదో పేర్లు పెడుతూ ఉంటారు, విఘ్నేశ్వరుడని రూపాన్నే పూజిస్తున్నారు. ఈ రూపము ఉపాసనా సౌలభ్యం కోసం పెట్టుకున్నదా లేక యథార్థమైన పెట్టుకున్నది? ఆ మాట ఈ హాల్లో కూర్చుని మీరు అందరూ చెప్పారు, బయటికి వెళ్ళి అనకండి. ఈ హాల్లో అద్వైతము ఇక్కడ అలాగ గోడలకు కూడా పట్టేసి ఉంది కనుక మీరు దాని ప్రభావం చేత అలా చెప్పేశారు తెలివితేటలతోటి. బయటికి వెళ్ళి చెప్పండి చూస్తాం మీ ప్రజ్ఞ ఏమిటో. వాళ్ళు కొడతారు కూడా. ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడి నుంచి బహిష్కరిస్తామని కూడా చెప్తారు. తిరుపతి కొండ మీద చట్టం ఉండే, ఆ చట్టం ప్రకారం అక్కడ వెంకటేశ్వర స్వామిని తప్ప ఇంకా ఏ దేవతని పూజించరాదు, పొగడరాదు, కొలవరాదు. ఆ మాట ఎందుకు వచ్చిందంటే క్రిస్టియన్ సేవల్లో క్రిస్టియన్ మత ప్రచారం చేశారనే సందర్భంలో ఈ చట్టాన్ని చెప్పారు. అప్పుడు ఆయన ఆ ఈవో ఇంకో మాట అన్నాడు పనిలో పనిగా,
మేము ఈ చట్టాన్ని కేవలం క్రిస్టియన్లకు మాత్రమే అన్వయిస్తున్నామని మీరు అనుకోవద్దు, శైవులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పాడు. ఓడి వీడితో ఇప్పుడు నేను విని నేను విన్నాను, నాకు నేను మర్చిపోలేదు, నా బుద్ధిలో ఉంది. ఎప్పుడో చెప్పాడు 2 ఏళ్ల క్రితం, ఎప్పుడో ఒక యువో అన్నాడు, పరమత ప్రచారము మాకిక్కడ చట్టం ప్రకారం నేరము. పరమతం అంటే క్రిస్టియానిటీ కూడా పరమతమే, శివుణ్ణి కూడా పరమతమే. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారు, అలా అలా ఉంటుందా? క్రిస్టియానిటీ పరమతం అని తెలుస్తూనే ఉంది, శివుడు కూడా పరమతమే. తర్వాత అక్కడికి వీళ్ళు వెళ్ళారు, ఎవరో ఒక ఆయన వెళ్ళారు, ఓ స్వామి. ఈ స్వాములు ఎలా వెళ్తారంటే గుట్టుతప్పుడు కాకుండా వెళ్ళొచ్చు కదా, అలా వెళ్ళరు. గుట్టుతప్పుడు కాకుండా వెళ్ళేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, అనామకుడు ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ మంది మార్బలంతో వెళ్తారు. మంది మార్బలము, విన్నారా మాట? అలా వెళ్తారు. సో ఒక స్వామి అక్కడికి వెళ్ళారు, ఆయనతో పాటుగా 100 మంది శిష్యులు, వీళ్ళందరూ కలిసి గోవిందా 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 అని మధ్యలో ఈ స్వామి పేరు చెప్పి జిందాబాద్ అన్నారు. స్వామీజీ జిందాబాద్ ఆ పేరుతో సహా, ఎవడో ఒక భక్తుడు కొంత ఓవర్ ఎంతూజియాస్టిక్ భక్తుడు ఉంటాడు, ఆ పేరు అనగానే జిందాబాద్ జిందాబాద్ అదే 1-4 సార్లు అన్నారు. అనేప్పటికీ అది కాంట్రవర్సీ అయిపోయింది. తిరుపతి కొండ మీద గోవింద్ అనే నామస్మరణమే చేయాలి తప్ప ఓ స్వామీజీ పేరు చెప్పి జిందాబాద్ అనడానికి వీలు లేదు. ఆ స్వామీజీ జీవించి ఉన్న స్వామీజీ అయినా అనకూడదు, ఒకవేళ స్వర్గస్థులైన స్వామీజీ పేరు చెప్పి జిందాబాద్ అనడానికి కూడా వీలు లేదు. లైక్ శంకరాచార్య మహారాజ్ కీ జయ హో అనడానికి వీలు లేదు. కాబట్టి అక్కడికక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటారు, రూపానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. రూపము మన ఆరాధన కోసం పెట్టుకున్నది అని అనుకోరు, అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. జనులు ఆ రూపమునకు అతీతమైన తత్వాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయనే చేయరు. ఆ తత్వాన్ని రూపంలో కలిపేసి ఏకం పాకం చేసేసి కూర్చుంటారు. ఎలా అయితే మేఘాకాశము కంటే వివిక్తముగా తేడాగా మహాకాశమును తెలియలేరో అలాగా తద్వత్ అదే విధముగా ఆపాతదర్శిన పై పైన చూసేవారు. పై పైన చూసేవారు అంటే ఏమిటండి? అనగా బండస్వాధ్యాయులు అంటే అర్థమైందా? అనగా లోతుగా ఆలోచించుట ఎరుగని వారు. బ్రహ్మేశయో నిర్గుణ పరబ్రహ్మకు సగుణ ఈశ్వరునకు ఐక్యం ఏకత్వమును పశ్యంతి చూచెదరు అనగా భావించెదరు. పైపైన చూస్తాడు వాళ్ళు, లోతుగా ఆలోచించడు. లోతుగా ఆలోచించే అలవాటు ఎప్పుడూ లేదు. ఇప్పుడు నడిచిన దారిన పదుగురు నడచిన దారిన నేను నడుస్తాను అంటాడే కానీ నేను నడిచి ఒక కొత్త దారి ఏర్పాటు చేస్తాను అనడు. ఏమండి, దారి ఉందంటే అది 10 మంది నడిచే దారిలో మీరు నడుస్తున్నారు, కానీ ఎవడో ఒక ఆయన ఆ దారి లేనప్పుడు ఆ దారం పట నడిచి ఆ దారిని ఆయన కనుగొన్నాడు. తెలుసా సంగతి మీకు? ఆ దారిని కనుగొన్నాడు ఆయన. అలా వాళ్ళు మహాపురుషులు అలా ఉంటారు, వీళ్ళనే పయనీర్స్ అంటారు. కాబట్టి వీడు, మీరు మాట చెప్పండి నాకు, మరి ఇటువంటి మీమాంసకి మీరు ఓపెన్గా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు, ఏమంటే మీరు ఆ రకమైన రూపంతో ఆ విధంగా ఆ దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు చెప్పండి? మీరు అలాగే ఎందుకు పూజిస్తున్నారు? ఏదో రాముడనో కృష్ణుడనో శివుడనో ఏదో ఒక రూపంతో ఒక పద్ధతిలో ఎందుకు పూజిస్తున్నారు? మీరు ఆ కుటుంబంలో పుట్టారు కాబట్టి అలా పూజిస్తున్నారు, ఆ ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి అలా పూజిస్తున్నారు.
అంటే మీరు పూజించే దేవుడు మీ ఫ్యామిలీ దేవుడు, కులదైవం అని పేరే పెట్టారు. కుటుంబ దైవము, కులదైవము. అంటే మీ కుటుంబంలో వాళ్ళు పూజించారు కాబట్టి మీరు పూజిస్తున్నారు, అంతేనా? లేకపోతే దేవుని యొక్క స్వరూపం మట్టిది అని ఆవిష్కరించుకుని పూజిస్తున్నారా? అంటే అర్థం ఏమిటి? మీరు దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్లా, లేక దేవుడు ఈ విధంగా ఉంటాడు అని విశ్వసిస్తున్నట్లా? విశ్వాసము ఆవశ్యకమే, విశ్వాసము అవసరమే. కానీ జీవితం అంతా విశ్వాసానికి మీరు సమర్పించి వేయదలుచుకున్నారా, లేక విశ్వాసము కొంతవరకు మనల్ని తీసుకొచ్చింది, ఈ పైన మేము స్వతంత్రంగా ఆలోచించి పరిశీలించి తెలుసుకుంటాము అని అనుకుంటున్నారా? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం అదే. ఇప్పుడు బ్రహ్మను గురించి విచారము చేస్తాము. ఎందుకు మీరు బ్రహ్మను గురించి విచారం చేయడం? ఎందుకు? మీకు బ్రహ్మ ఆల్రెడీ తెలిసిపోయింది. బ్రహ్మ శివుడు, ఆయన మూడు కళ్ళు ఉంటాయి, ఆయన పార్వతీదేవిని పెళ్ళాడు, ఇద్దరు పిల్లల్ని కని కూర్చున్నాడు, మెళ్ళో పాములు వేసుకుంటాడు, ఒళ్ళంతా బూడిద పెట్టుకుంటాడు, మీకు తెలుసు. ఎలా పూజ చేయాలో కూడా మీకు తెలుసు. ఆయన మీ కోరికలన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా మీరెందుకు విచారం చేయడం? వెళ్ళి పూజ చేసుకుంటే పోలేదా? ఆ పనే చేస్తారు కూడా, అదే చేస్తారు కూడా, విచారం చేస్తారు. విచారం ఎవడు చేస్తాడు? మీరు ఒక్కరిని చూపించండి, పరమాత్మ గురించి నేను విచారము చేస్తాను, ఇంక్వైరీ చేస్తాను అన్నవాడిని ఒక్కరిని చూపించండి. ఎవడు కనపడ్డు మీకు? ఎందుకో తెలుసిన, వాళ్ళకి పరమాత్మ తెలుసు. వాళ్ళ మేనత్త కొడుకు, మేనమావ కొడుకు అంత బాగా తెలుసు వాళ్ళకి, అన్నీ తెలుసు పరమాత్మ గురించి. కావాలంటే మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి చెప్తారు. పరమాత్మ ఎప్పుడు భోజనం చేస్తాడు, ఏం తింటాడు, ఏ రోజు ఏది తింటాడు, ఆయనకి బాగా ఇష్టమైన కూర ఏమిటి, ఇష్టమైన స్వీట్, అన్నీ తెలుసు వీళ్ళకి. వీళ్ళకి తెలియనిది ఏమీ లేదు. ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు లేస్తాడు, అన్నీ తెలుసు వీళ్ళకి. ఇంక వాళ్ళు విచారం ఏం చేస్తారు? అసలు విచారమే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసున్న దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడే లేడు. మేఘాకాశం కంటే గొప్ప మహాకాశం అనేది ఏమీ లేనే లేదు. ఒకడు ఇలా పడుకున్నాడు, ఆకాశం కనపడింది, నక్షత్రాలు కనపడ్డాయి. పక్కవాడు అడిగాడు, ఏమిట్రా అని. ఏమిటిరా తెలియదురా, ఆ పైన ఒక డోమ్ ఉంది, ఆ డోమ్కి బల్బులు అవి అలా చాందినీకి బల్బులు అతికించినట్టుగా అతికించి పెట్టారు అని చెప్పాడు. వాడిని ఏమంటారంటే ఆపాతదర్శిన అంటారు. అంటే ఆలోచించడం ఏమీ ఎరగడు, ఏది కనపడితే అదే సత్యం అనుకుంటాడు. వాళ్ళు పూజ చేసి దేవుడు ఏదో ఉంటాడే, అదే దేవుడు. ఏమంటే మీరు ఒక మాట ఆలోచించారో లేదో, మీరు పూజ చేసే దేవుడు ఒక రూపం, అదే పరమాత్మ అయితే ఆ రూపాన్ని మీరు మీ అధీనంలో పెట్టేసుకున్నారు కదా. ఆ రూపం గొప్ప, మీరు గొప్ప, మీరే గొప్ప అవుతారండి బాబు. ఆయనకి ఆ రూపాన్ని మీరు అన్ని వైపుల నుంచి కవర్ చేసి పారేశారు. ఆ రూపానికి గంధం ఏది ఉండాలి, వస్త్రం ఏది ఉండాలి, ఆభరణం ఏది ఉండాలి, అలంకారం ఏది ఉండాలి, నామం ఏది ఉండాలి, బొట్టు ఏది ఉండాలి, ఆయన ఏమి తినాలి, ఏమి తినకూడదు, అన్నీ మీరే ఉల్లిపాయ తినకూడదు ఆయన, అన్నీ మీరే సెటిల్ చేసి పెట్టేశారు కదా. ఇంకా ఆయనకి ఆయన స్వతంత్రుడా, మీరు స్వతంత్రులా, మీరు స్వతంత్రులు అవుతారు. కాబట్టి టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. దేవుడు నాకు తెలుసును అని ఎవడైతే అన్నాడో వాడికి దేవుడు తెలియలేదు. దేవుడు తెలియబడేవాడు కాదు అని ఎవడైతే అంటాడో వాడే దేవుణ్ణి తెలుసుకున్నవాడు. యస్యా మతం తస్య మతం, మతం యస్య నవేద సహ అని ఉపనిషత్తులే. అయితే మన వాళ్ళు ఉపనిషత్తుల జోలికి రారు, వాళ్ళు కర్మకాండలో చాలా హడావిడిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అపాతదర్శులు. అపాతదర్శి అంటే వాడు పుడతాడు, ఓ కుటుంబంలో పుడతాడు, ఆ భార్య తల్లి తండ్రి ఉంటారు, తాత ముత్తాతలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చెప్తారు, నానా ఇదిరా దేవుడు అని చెప్తారు. వీడికి అదే దేవుడు, అది పరమసత్యం అనేసుకుంటాడు వాడు. వాళ్ళు నానా శివుడు దేవుడు అని చెప్తే శివుడే దేవుడు,
క్రైస్తు దేవుడు లేకపోతే గాడ్ ఇన్ హెవెన్ క్రైస్తు ఆయన కొడుకు అని చెప్తే వాడే దేవుడు, లేకపోతే విష్ణు అంటే విష్ణువే దేవుడు, ఇది కాదు ఇంకోటి అంటే అదే దేవుడు. అది వీడు అరే తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి తెలుసుకున్నది తప్ప తెలుసుకున్నది కాదు అందిపుచ్చుకున్నది. ఏమీ తెలుసుకున్నదే ఉంది దాంట్లోనూ, వన్ బిలీఫ్. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి అంతకుముందు నుంచి వచ్చింది. ఓ బిగినింగ్ ఉంటుంది, దెర్ విల్ బి ఏ బిగినింగ్. షిరిడి సాయిబాబా దేవుడు అన్నది ఎప్పుడు బిగిన్ అయింది? 50 ఏళ్ల క్రితం బిగిన్ అయింది. అయ్యప్ప దేవుడు అన్నది ఎప్పుడో 100 ఏళ్ళో 200 ఏళ్ల క్రితమో బిగిన్ అయింది. అంతకుముందు ఏముందో ఏమి లేదో మనకి తెలియదు. క్రైస్తు దేవుడు అన్నది 2000 ఏళ్ల క్రితం బిగిన్ అయింది. అల్లా దేవుడు అన్నది 1500 ఏళ్ల క్రితం బిగిన్ అయింది. ఒకప్పుడు ఉండే ఇప్పుడు సంతోషి మాత అన్నది 50 ఏళ్ల క్రితం ఉంది, అంతకుముందు లేదు. అంతకుముందు అందరూ సంతోషంగా ఉండాలని ఉంది తప్ప సంతోషి మాత అన్నది ప్రచారంలోకి ఎప్పుడు వచ్చింది? సంతోషి మాత అనే గుజరాతీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రచారంలోకి వచ్చింది. నిజంగా అంతకుముందు సంతోషి మాత వ్రతం ఎవరో ఎరగరు. ఆ సినిమా వచ్చిన తర్వాత అది వ్రతం వచ్చింది. కాబట్టి ఏదో ఒక టైంలో ఆరంభమైన ఒకనొక విశ్వాసం ఏది గలదో ఆ విశ్వాసాన్ని అందిపుచ్చుకుని అదే సర్వము అని అనుకుంటూ ఆపాతదర్శులుగా ఈ జనులు ఉండిపోతారు తప్ప వాళ్ళు పూజించే ఆ ఈశ్వర రూపము కంటే అతీతమైన పరమాత్మతత్వం ఒకటి గలదు అని అంత వివేకంగా చూచి వాళ్ళు ఎవరున్నారండి? లేనే లేరు అని అంటున్నాడు ఆయన. మేఘాకాశ మహాకాశం వివిచ్యేతే నపామరై తద్వద్ బ్రహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాతదర్శినః క్రమేణ యుగపద్వైషా సృష్టిర్జ్ఞేయా యథా శ్రుతి ద్విధ శ్రుతి సద్భావాత్ ద్విధ స్వప్న దర్శనాత్. సరే, సామాన్య జనులకు సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి వాళ్ళకి తేడా తెలీదు, మీరు చెప్పండి తేడా ఏమిటో. ఎలా అయితే జీవుడికి కూటస్థ చైతన్యానికి తేడా తెలియలేదో అలాగే సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి వాళ్ళకి తేడా తెలియలేదు. మంచిది, మీరు చెప్పండి ఆ తేడా ఏమిటో. చూడయా, ఈ కనపడే జగత్తు ఏది గలదో, ఈ జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆ పరమాత్మ సగుణ బ్రహ్మ. ఈ జగత్తు కల్పితము గనుక కనపడినా అది యథార్థము కాదు గనుక ఆ జగత్తుని నీవు త్రోసిపుచ్చి నిరాకరించి గుణములను కల్పితములుగా త్రోసిపుచ్చి కేవలము అంటే అది తప్ప వేరే ఏదీ లేదు అన్నట్లుగా అది నిర్గుణ పరబ్రహ్మ. ఇప్పుడు నా దగ్గర ఆర్నమెంటు బంగారం ఉందండి, ఆర్నమెంటు బంగారం అంటే దాంట్లో 2-3% కాపర్ కల్తీ ఉన్నదన్నమాట. ఇప్పుడు నేను 2 పద్ధతులు చేయొచ్చు. ఒకటి, ఈ ఆర్నమెంటు బంగారాన్ని నెక్లెస్సు ఇత్యాది ఆభరణములుగా చేసుకుని పెట్టు కూర్చోవచ్చు, లేదా దాన్ని నిప్పుల్లో పెట్టి ఆ కాపర్ కల్తీ తీసేసి శుద్ధమైన బంగారం పెట్టుకుని కూర్చోవచ్చు. అలాగే మీ ముందు సగుణ బ్రహ్మ, మీరు శివుడనండి విష్ణువు అనండి అల్లా అనండి క్రీస్తునండి ఏదో సగుణ బ్రహ్మ మీ ముందు గలదు, గుణములతో కూడిన బ్రహ్మ. ఈ గుణములు కల్తీయా యథార్థమా? కల్తీ అంటే ఉన్నట్లు కనబడుతున్నాయే తప్ప యథార్థము కాదు. అంటే మరి గుణకార్యమైన జగత్తు ఇది స్వప్నము వంటిది. మళ్ళీ స్వప్నం ఎందుకు పట్టుకొచ్చారు అంటే ఉన్నట్లు కనబడుతుంది తప్ప సత్యము కాదు అన్నదానికి దృష్టాంతం ఏం చెప్తారు మీరు? స్వప్నమైనా చెప్పాలి, రజ్జు సర్పమైనా చెప్పాలి, ఏదో అలాంటివి చెప్పాలి. జాగ్రత్త అవస్థలో జగత్తు ఎలా కనపడుతుందో సరిగ్గా అదేవిధంగా స్వప్నంలో కూడా ఇంచుమించుగా అలాగే కనపడుతోంది కనుక ఆ జాగ్రత్త అవస్థలో కానవచ్చే జగత్తు కల్పితము అని చెప్పడానికి స్వప్న దృష్టాంతం చెప్తూ ఉంటారు. కాబట్టి జగత్తు స్వప్నము, ఈ స్వప్నమును సృష్టించిన వాడు సగుణ పరమాత్మ.
ఏమంటే స్వప్నం కల్పితం కదా. అవును. అయితే మరి ఆ గుణముల నుండి పరమాత్మ సృష్టించాడు అంటున్నారు, ఆ గుణములు కూడా కల్పితమే కదా. అవును. మరి అయితే ఇంక సగుణం ఏమిటయా, నిర్గుణమే కదా. అవును నాయన. ఓకే, అది పద్ధతి. జగత్తు సత్యము, ఇంకేం చెప్తారు వాడికి మీరు? ఇంకా ది చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. అయితే ఏమండి, జగత్తు ఒక క్రమంలో సృష్టింపబడింది గనుక సత్యము. ఇప్పుడు రజ్జు సర్పం ఉందనుకోండి, రజ్జు సర్పము ఎలా పుట్టింది? అక్కడికి అంతకుముందు తల్లిపాము వచ్చి గుడ్డు పెట్టి దాన్ని పొదిగితే పుట్టిందా, లేకపోతే హఠాత్తుగా పుట్టిందా? హఠాత్తుగా పుట్టింది. అలా హఠాత్తుగా పుట్టింది, కల్పితం అవుతుంది. అంతే తప్ప ఓ పాము ఉండి అది గుడ్లు పెట్టి దాన్ని పొదిగి వచ్చిన పాము కల్పితం అవ్వదు, అది సత్యం అవుతుంది. కాబట్టి క్రమం, ఒక క్రమంలో వస్తే సత్యము, హఠాత్తుగా పట్టుకొస్తే కల్పితము. ఇప్పుడు వీడు కాలేజీకి వెళ్ళి 3 ఏళ్ళు చదివి బీకామ్ డిగ్రీ పట్టుకొచ్చాడండి సర్టిఫికెట్టు, అది సత్యము. చిక్కటపల్లి పాన్ షాపులో మీరు 10,000 రూపాయలు ఇస్తే వాడు కాగితం మీద రాసి మీకు డిగ్రీ ఇస్తాడండి, యూనివర్సిటీ లెటర్ హెడ్ మీదే ఇస్తాడు మీకు డిగ్రీ స్టాంపుతో సహా. ఓకే, అది కల్పితము. ఎందుకంటే హఠాత్తుగా వచ్చింది కనుక కల్పితము, క్రమంగా వస్తే సత్యము. ఇది పూర్వపక్షం ఉండవు, ఇది పూర్వపక్షం. ఇప్పుడు జగత్తు చూడండి, మొట్టమొదట ఆకాశం వచ్చింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యపృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్పురుష. అలా క్రమంగా వచ్చింది కాబట్టి ఇది సత్యం అవ్వాలి అంటావేమో చూడయా, క్రమంగా వచ్చినా కల్పితమే, హఠాత్తుగా వచ్చినా కల్పితమే. ఎలాగంటారేమో, ఒకడికి స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో క్రమంగా అన్నీ జరిగాయి, ఇంకో స్వప్నంలో హఠాత్తుగా అన్నీ జరిగాయి. ఇప్పుడు ఏది సత్యం, ఏది సత్యం కాదు. ఒక స్వప్నంలో వాడికి బ్రహ్మచారిగా ఉన్నాడు, పెళ్లి చూపులు అయ్యాయి, పెళ్లివారు వచ్చారు, పెళ్ళయింది, ఆ తర్వాత ఆవిడ కాపురానికి వచ్చింది, కొడుకు పుట్టాడు. ఇంకో స్వప్నంలో హఠాత్తుగా కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ కొడుకు, ఏ కొడుకు సత్యం? ఏ కొడుకైనా సత్యము కాదు. కాబట్టి ఈ జగత్తు క్రమంగా పుట్టిందని నువ్వన్నా, ఒక్కసారిగా పుట్టిందని నువ్వన్నా, ఇది సత్యము కాదు. ఎందుకంటే రెండు వర్ణనలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తులో ఒక్కసారిగా పుట్టినట్టుగా చెప్పారు. దానికి శంకరులు ఏమన్నారంటే, బదర ముష్టి ప్రక్షేపవత్ అని దృష్టాంతం చెప్పారు. అంటే చేతిలో రేగు పళ్ళు పెట్టుకుని, గుప్పెడు రేగులు పెట్టుకుని ఇలా విసిరితే మీకు 10 రేగు పళ్ళు కనపడతాయి. ఈ 10 హఠాత్తుగా వచ్చాయి, ఒక పండు నుంచి ఇంకో పండు రాలేదు, అన్నీ ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చాయి అలా చెప్పారు. శ్రద్ధ ప్రాణ ఖమ్మన వాయు అంటూ ఇలాగా బదర ముష్టి ప్రక్షేపంలాగా ఈ జగత్తు పుట్టింది అని చెప్పారు ప్రశ్నోపనిషత్తులో. మీరు చదివారు అది. తైత్రీయంలో ఎలా చెప్పారు, ఆకాశం నుంచి వాయువుని క్రమంగా చెప్పారు. అలా చెప్పినా ఇలా చెప్పినా అది స్వప్న జగత్తే తప్ప యథార్థమైన జగత్తు కాదు. జగత్తు యథార్థం కాదు కనుక ఈ సగుణత్వం అనేది కల్పితమే. కాబట్టి అయితే నిర్గుణత్వము సత్యమా? నిర్గుణత్వము కల్పితమే. సగుణం 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 అంటుంటే కాదు నిర్గుణం అన్నారు తప్ప, నిర్గుణం అనే అదొక మళ్ళీ స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమీ కాదు. మరి ఏమిటి, కేవల కేవల బ్రహ్మ, లేకపోతే కేవలం బ్రహ్మ, దాన్నే కైవల్యము మోక్షము అని అంటారు. అదే సత్యము. శ్లోకం పూర్తి చేద్దాం. ముందు పదచ్ఛేదం, క్రమేణ యోగపత్ వా ఏషా సృష్టి జ్ఞేయా యథాశ్రుతి ద్వివిధశ్రుతి సద్భావాత్ ద్వివిధ స్వప్నదర్శనాత్. ఏషా ఈ
సృష్టి సృష్టి క్రమేణ క్రమముగా వచ్చినదా యుగపద్వా ఒక్కసారిగా వచ్చినదా ప్రశ్న వా ఉంటే ప్రశ్న అని ప్రశ్న వేశారు. ఏమంటే ఈ సృష్టి అంటే ఈ జగత్తు ఒక క్రమంలో వచ్చిందంటారా లేక ఒక్కసారిగా వచ్చిందంటారా అని ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్తున్నారు, నువ్వు ఏ ఉపనిషత్తు చదువుతున్నావో దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఇదని కాదు అదని కాదు, ఏది చదివితే దాన్ని బట్టి. యథాశ్రుతి శృతికి తగ్గట్లుగా జ్ఞేయ తెలుసుకోండి. ఇప్పుడు ఆ శృతి కనుక క్రమంగా వచ్చింది అని చెప్పిన శృతి అనుకోండి, ఈ సృష్టి క్రమంగా వచ్చిందని తెలుసుకోండి. ఒకవేళ ఆ సృష్టి హఠాత్తుగా వచ్చింది అని చెప్పి శృతి అనుకోండి, ఈ జగత్తు హఠాత్తుగా వచ్చిందని తెలుసుకోండి. అంతే, మీరు ఏ శృతిని బట్టి ఆ విధంగా తెలుసుకోండి. ఏమంటే అలా ఎలా ఉంటుందండి, ఏదో ఒకటిగా ఉంది ఒక పద్ధతిలో ఉంటుంది, కానీ ఇలా వచ్చిందా అలా వచ్చిందా అంటే ఇలాగా అవ్వచ్చు అలాగా అవ్వచ్చు అని అలా ఉంటుందా ఉంటుంది. ఎందుకంటే ఎలా అనగా ద్వివిధ శృతి సద్భావాత్, రెండు రకములుగా వర్ణించే శృతి వాక్యములు ఉన్నవి గనుక. రెండు రకములుగా వర్ణించే శృతి వాక్యాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు జగత్తు సత్యం అవ్వాలి, ఎందుకంటే మీరు మిథ్యని కొట్టిపారేయడానికి వీలు లేకుండా ఇటు కాకుండా అటు కాకుండా ఉంది కదా, అది ఏమో సత్యమేమో మిథ్యని ఎలా తోసి పారేయగలరు అంటే ద్వివిధ స్వప్న దర్శనాత్, ఎలా అనగా రెండు రకముల స్వప్నములు కానవచ్చుచున్నవి గనుక. మీకు నేను చెప్పిన దృష్టాంతమే, ఒకడికి స్వప్నంలో హఠాత్తుగా కొడుకు పుట్టాడు, ఇంకొకడికి స్వప్నంలో క్రమంగా కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏ కొడుకు సత్యము అంటే ఇది సత్యం కాదు అది సత్యం కాదు. అలాగే శృతి క్రమంగా చెప్పిన సృష్టి సత్యం కాదు, హఠాత్తుగా వచ్చిందని చెప్పిన సృష్టి కూడా సత్యము కాదు. దీని మీద మాండూక్యంలో ఓ విచారం చేశారు. అక్కడ ఏమైనా విచారం చేశారంటే ఏమండి, సృష్టి ఈ విధంగా వచ్చింది అని శృతి చెప్తోంది కదా, శృతి చెప్పింది సత్యం అవ్వాలి, కానీ అది పోనీ ఇటు వచ్చిందో అటు వచ్చిందో మొత్తానికి శృతి చెప్పింది సత్యం అవ్వాలి, కానీ అది స్వప్నము వంటిదని కొట్టిపారేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు అని. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చోదిత పుర, సృష్టిర్యా చోదిత పుర నాస్తి భేద కథంచన అని అంతమవుతుంది. సో ఇప్పుడు అనేక దృష్టాంతాలు ఇచ్చారు. సో విస్ఫులింగ దృష్టాంతం ఇచ్చారు, ఈ నిప్పు రవ్వలు నిప్పు నుంచి పుట్టినట్టుగా ఈ సకల ప్రాణులు పుట్టుతున్నవి అని ఒక దృష్టాంతం చెప్పారు. మట్టి నుంచి కుండ బాణ మొదలైనవి పుట్టినట్టుగా ఈ పరమాత్మ నుండి జగత్తు పుడుతుంది అని దృష్టాంతం చెప్పారు. ఇవన్నీ చెప్పారు కదా, అవన్నీ మరి సత్యములు కావా అంటే ఉపాయ సోవతారాయ, నాకు గుర్తొచ్చింది ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన అంటే నీకు విషయం తెలియడం కోసం అలా కథ కింద చెప్పారు తప్ప ఈ సృష్టి అనేది భిన్నంగా పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు సుమా అని. దీనికి దృష్టాంతం ఏమని చెప్పారంటే, ఓ పిల్లవాడు అన్నం తినమంటే వాడు తిననని పేచి పెడతాడు. చిన్నపిల్లలు అలా ఉంటారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది కానీ అన్నం తినమంటే తినరు, తర్వాత ఆకలికి ఏడుస్తూ కూర్చుంటారు. ఈ రహస్యం తల్లికి తెలుసు, అంచేత వాడు తలకాయ తిప్పేస్తున్నా నోరు మూసేసినా వాడికి ముద్ద పెడుతుంది. వాడికి నచ్చ చెప్పి ముద్ద పెట్టడం కోసం తల్లి ఏమని చెప్తుందంటే, నాన్న చూడు ఆ చందమామను చూడరా, ఆ చందమామ చాలా పవిత్రమైనది చాలా రుచిగా ఉంటుంది, అమృతం అది, అమృత భాండం అది చందమామ. మీ నాన్నగారు నీకు ఆ చందమామను తీసుకురావడానికి వెళ్ళారు, ఆ చందమామని తాడు వేసి కట్టి లాక్కొస్తారు,
అప్పుడు నువ్వు ఆ చందమామతో ఆడుకుందువు కానీ రామ్మాతిను ఈ ముద్ద నోట్లో పెట్టుకో. ఆ చందమామది ముద్ద నీది కాదు, ఈ ముద్ద నీది కాదు, మీ నాన్నగారి ముద్ద. ఈ ముద్ద నీది కాదమ్మా, మీ అమ్మగారి ముద్దది, మీ అన్నయ్య ముద్దది అని ఈ విధంగా చెప్పి పెడుతుంది. అవన్నీ మాటలు సత్యములా? మరి ఎందుకు అలా పెడుతుంది తల్లి? ఉపాయ సోవతార, అవతార అంటే దిగడం, ఈ ముద్దలు కడుపులోకి దిగడం కోసం అలా చెప్పింది. అలాగే జగత్తు యొక్క మిథ్యాత్వము వీడి బుద్ధిలోకి ప్రవేశపెట్టడం కోసం ఇలాగ రకరకాలుగా చెప్పారు తప్ప, వీటిల్లో యథార్థంగా జగత్ అనేది సత్యంగా పరమాత్మ కంటే ఉన్నది అనే అభిప్రాయము కాదు అని. సో శ్లోకం పూర్తయింది, ఒకసారి అనేసి క్లాసు ముగిద్దాము. క్రమేణ యుగపద్వైష సృష్టిర్జ్ఞేయా యథాశ్రుతి ద్విధ శ్రుతి సద్భావాత్ ద్విధ స్వప్నదర్శనాద్. తర్వాత అద్వితీయ బ్రహ్మతత్వే అని ఉందా శ్లోకం? ఓహో, ఇంకోటి కూడా ఉంది మధ్యలో. అయితే మంచిది, సర్వతో లాంఛితో అని ఉంది, మంచిది. ఆ శ్లోకం గురు శుక్రవారం నాడు క్లాస్లో చెప్పుకున్నాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.